హై వ్యూవర్స్, ఆకాశం మీద ఉమ్మి వేస్తే తిరిగి మన మీద పెడుతుంది, అవునా కాదా? ఇటు వేసాను టూ అని మన మీద పెడుద్ది, అవునా? ఈ విషయం ఏమంటారు, ఏమాత్రం ఈ సామెత గురించో లేదు అన్నప్పుడు ఇది అర్థం కానటువంటి చిన్నపిల్లల వరకు అయితే ఓకే, ఊహ వచ్చిందిరా అన్న, పర్లేదు వీడికి అర్థమవుతుందిరా అన్న, పిల్లోడి దగ్గర నుంచి రేపు మొత్తం చనిపోయే ముసలి వరకు అందరికీ తెలుసు. అయినా మా దారి వేరు, మేము వేరు, మేమింతే అన్నట్టుగా ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, వీళ్ళు చేసేది ఏదైనా సరే కావచ్చు కదా, ప్రజావేదిక కూల్చని, పొలం ప్రజలు రివర్స్ సెంటరింగ్కి వెళ్ళని, ఎంఓఏలు కుదుర్చుకున్న కంపెనీలతో వచ్చేసి బ్రేకప్ చెప్పేసుకొని, లేదు రెండు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దు చేసేయని, లేదా ఇష్టం వచ్చిన రీతిలో పన్నులేయని, ఇష్టం వచ్చిన రీతిలో ట్యాక్సులు పెంచని, ఎన్నెన్నసారి చేయని, ఆహా ఓహో ఆహా ఊహని భజన చేయాలి. అప్పుడు వాళ్ళు గొప్పోళ్ళు, మంచోళ్ళు, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తారు. అది మన జగనన్న చుట్టూతున్నటువంటి బ్యాచ్ కావచ్చు, మన జగనన్న గారు కావచ్చు. ఉన్న విషయాన్ని మాట్లాడితే చిరంజీవి మీద ఇంత దారుణంగా వీళ్ళు మాట్లాడతారా? నిన్నటిగా నిన్న రజనీకాంత్ వైసీపీ పేరు నూరే తొక్కట అనలేదు పాపం ఆయన. హైదరాబాద్ వెళ్ళాను, చూశాను, ఇది హైదరాబాదా లేదన్నప్పుడు ఏదో ఫారిన్ కంట్రీ అన్నట్టు నాకు అనిపించింది. ఏంటి అసలు డెవలప్మెంట్? చంద్రబాబు వెళ్ళేది అంతా కూడా ఆయన గెలిపించుకోండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాడు అన్న వేలో ఎన్టీ రామారావు గారి సతీ జయంతి ఉత్సవాలకు సంబంధించి అటెండ్ అయ్యి ఎన్టీ రామారావు గారితో రజనీకాంత్ కూడా సాన్నిహిత్యం గురించి చెప్తూ చంద్రబాబు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండిద్ది ఏంటి అనే విషయానికి సంబంధించి ఆయన మాట్లాడారు. సో సందర్భంగా నేను చెప్తున్నా, లక్ష్మీపార్వతి గారి వల్లే ఇంకా మేమంతా కూడా ఏకమయ్యి ఎన్టీ రామారావు గారిని పక్కన పెట్టాల్సి వచ్చింది, పార్టీని కాపాడుకోవడం అని చెప్పేసి ఆనాడు టీడీపీలో ఉన్న వాళ్ళు చాలా సందర్భాలు చెప్పున్నారు. ఈ రజనీకాంత్ గారు సైతము ఎన్టీ రామారావుతో అదే టాపిక్ డిస్కస్ చేస్తే ఎన్టీ రామారావు గారు వచ్చేసి మౌనంగా ఉండటం కావచ్చు, లక్ష్మీపార్వతి గారు నాకు ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్పడం కావచ్చు, సంథింగ్ ఏదో జరిగిందని, ఇక దాంతో ఆయన కూడా అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు టీంకి సపోర్ట్ చేయడం చెప్పేసి అంటారు. అందుకే ఆయన అంటే లక్ష్మీపార్వతి గారు సైతం పడదు, మొన్న మధ్య కూడా ఆమె గట్టిగానే సీరియస్గానే మాట్లాడున్నారు రజనీకాంత్ విషయం. అటువంటి రజనీకాంత్ గారికి పార్టీ పరంగా ఏంటనే విషయాలు తెలుసు కదా, అండ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే తెలుసు కదా. అది మాట్లాడాడు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఒక్కటంటే ఒక మాట మాట్లాడాల. అయినా సరే ఎంత నీచేత నీచంగా రజనీకాంత్ గురించి మాట్లాడారండి అసలు ఆ రోజు. అయితే నాకైతే నిజంగా తల కొట్టేసినట్టు ఉంది, ఏం మనుషులరా బాబు అనిపించింది. రోగిష్ఠుడు అని చెప్పేసి పాప అన్యాయంగా ఆయన హెల్త్ గురించి మాట్లాడారు. చివరికి ఇక్కడ కూడా స్క్రిప్ట్ ఇస్తే దాన్ని చూసి బట్టి పెట్టి డైలాగులు చెప్పాడని చెప్పేసి ఆయన్ని అసలు చాలా చాలా తక్కువ చేసి మాట్లాడారు. డబ్బుల కోసం ఏమైనా సరే చేస్తాడని చెప్పేసి అలా మాట్లాడారు. వీళ్ళ గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా. సో రజనీకాంత్ గారి అయిపోయింది, ఆయన ఆకాశం లాంటి కూడా ఆ విషయంలో నో డౌట్, అసలు ఇది అందరికీ తెలుసు. ఆయన సినిమాలకి ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా, ఎగ్జిబిటర్లకైనా ఒకవేళ నష్టాలు ఇస్తే ఆయన దగ్గరున్నటువంటి ఆస్తులు అమ్మి మరీ డబ్బులు ఇచ్చిన సందర్భం ఉంది. అంత గొప్ప రజనీకాంత్ సినీ ఇండస్ట్రీలో మొట్టమొదట సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్తారు, నిర్మాతల హీరో అయ్యా అని చెప్పేసి ఆ తర్వాత అన్నప్పుడు మన రజనీకాంత్ గురించే మాట్లాడుతూ ఉంటారు. అందుకే వాళ్ళకి తమిళం వాళ్ళకి ఈయన దేవుడు అన్నట్టు లెక్క. సో అటువంటి ఆయన ఏ రకంగా మాట్లాడారు మనం చూసాం. ఆ మూమెంట్లో తమిళనాడు వాళ్ళు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఈ వైసీపీ వాళ్ళ మీద, దెబ్బకి సైలెంట్ అయిపోయారు, ఇంకా ఇమేజ్ డ్యామేజ్లో ఉందరబాబుని. ఇప్పుడు మన చిరంజీవి గారండి, చిరంజీవి గారిని అన్న అంటూ సంబోధిస్తూ మన జగన్ గారు ఉండి, అరే ఈరోజు ఏదో పాపం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఓ నాలుగు మాటలు మాట్లాడితే మంచి కోసం అని చెప్పేసి చిరంజీవి, అందులో ఒక తప్పు లేదు, ఇలా ఒక అసభ్య పద్యాలు లేవు, బూతుల్లో ఏమిలో ఉన్న మంచి ఏదో ఉంటే దానిని తీసుకోవాల్సింది పోయి, ఓ పెద్దోడిగా పెద్దని లేక సలహా ఇస్తే అది తీసుకోవాల్సింది పోయి ఆయన మీద అటాక్ ఎంత దారుణంగా చేశారంటే, మేము మెగాస్టార్కి ఫ్యాన్స్ అన్నవాళ్ళు, చిరంజీవి బుద్ధి వేరు, పవన్ కళ్యాణ్ బుద్ధి వేరు, చిరంజీవి అసలు గొప్పవాడు అద్దని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి చిరంజీవి వల్లే అసలు ఈరోజు రాష్ట్రం నాశనం అయిందని, చిరంజీవి వల్లే రాష్ట్రం విడిపోయిందని, చిరంజీవి అసలు రాష్ట్రానికి అసలు ఏమీ చేయలేదని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. పేరుని నాని, బొత్స సత్యనారాయణ, గుడివాడు అమర్నాథు, ఆ సిదిరి అప్పలరాజు, ఊరే అసలు ఎవరెవరు ఏమో మాట్లాడుకున్నా అర్థం కావట్లే. అండ్ నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా,
ఎవరెవరు ఏ మంత్రిత్వ శాఖ నాకు అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు వాళ్ళ మంత్రిత్వ శాఖల గురించి మాట్లాడింది లేదు, డెవలప్మెంట్స్ గురించి చెప్పింది లేదు. ప్రెస్ మీట్లు పెట్టేవారంటే ఎవడో తేడతానికి, ప్రెస్ మీట్లు పెట్టేవారంటే ఓ సినిమా గురించి మాట్లాడడానికి, ప్రెస్ మీట్ పెట్టేవారంటే జగన్ భజన చేయడానికి, ఇంతే తప్ప మిగతా రాష్ట్రాల్లో కానీ ఇదిగో నా మంత్రిత్వ శాఖలో ఇంతమందికి ఉపాధి దొరికింది, నా మంత్రిత్వ శాఖలో పలానా అభివృద్ధి జరిగింది, గతంలో జరిగింది ఇది, ఇప్పుడు జరిగింది ఇది గొప్పలు చెప్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళేంటి అసలు జగన్ పొగట్టడానికి సభలు పెడతారు, జగన్ పొగట్టడానికి వచ్చేసి మీటింగ్లు పెడతారు, లేదంటే ప్రెస్ మీట్లు పెడతారు వేరే తేడతానికి. ఇంత దారుణ. చిరంజీవి గారు సైతం చెప్పింది ఏంటండి, అసలు ఆయన ప్రత్యేకత గురించి మాట్లాడిన ప్రత్యేకత తీసుకురండి, రోడ్లు వేయండి, ప్రాజెక్టులు కట్టండి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి, పేదోడికి పట్టిన అన్నం పెట్టండి, అప్పుడు జనాలంతా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు, మిమ్మల్ని దేవుళ్ళ కొలుస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి ఓ పెద్దోళ్ళగా ఓ సలహా ఇచ్చాడు. జగన్ వచ్చేసి చిరంజీవిని అన్న అన్న అంటున్నారు కదా, సో తమ్ముడికి సలహా ఇచ్చాడు, తమ్ముడు సలహా ఇవ్వటం కూడా తప్పేనా? ఈ తమ్ముడు చుట్టూ వంది మాగోదులు వచ్చేసి తిట్టేయాలా, ఇంక్లూడింగ్ ఆ కొడాలి అని అయితే అసలు పకోడీ అట ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళంట పకోడీ సలహాలు ఇస్తున్నారట, వాళ్ళని పకోడీ గలట. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడండి? నిన్న ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఈయన ఇండస్ట్రీ బ్యాచే కదా అని చెప్పేసి. అయినా సరే మరి వాళ్ళకి స్క్రిప్ట్ వచ్చింది, మరి ఆ స్క్రిప్ట్ ప్రకారం చదువుతారేంటో నాకు అర్థం కాదు అసలు. అండ్ కోటరెడ్డి సేదరెడ్డి అనుకుంటే ఆయన చెప్పాడు స్క్రిప్ట్ వచ్చింది, ఆ స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి అంతే, మన సొంతంగా ఏమన్నదని చెప్పేస్తున్నాడు. మరలా మరి ఇల్లు ఎందుకుంటున్నారేంటో తెలియటం. నిజంగా ఆకాశం లాంటి చిరంజీవిని చూసి ఉమ్మేసుకుంటే ఉమ్మేయటం కాకపోతే ఏంటి అసలు ఇది? అరే మొన్నటిగా మొన్న ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ల రేట్లు తగ్గించి సమోసాలు ధరల కన్నా తక్కువ టికెట్లు పెడితే, ఆ మూమెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడితే వీళ్ళు ఇంకా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటే వద్దు అని చెప్పేసి ఇండస్ట్రీ పెద్దగా మోహన్ బాబు ఉండేసి ఏదో ప్రగల్భాలు ఏదో బలుగుతూ ఉంటాడు. అయినా సరే 100 మెట్లు దిగి మరి రాజమౌళికి ఓపెన్గా చెప్పున్నాడు, ఇది త్రిబులార్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పున్నాడు, ఇండస్ట్రీ పెద్ద అంటే చిరంజీవి నేను చెప్తున్నా అన్నాడు, నేను చూసా అన్నాడు. అవునా కాదా? మహేష్ బాబు, ప్రభాసు, రాజమౌళి, నాగార్జున, చిరంజీవి వీళ్ళంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళంతా నార్మల్గా మాట్లాడుతుంటే చిరంజీవి గారు ఒక రకంగా ప్రాధేయపడ్డారు, సాగిలు పడ్డారు. సినిమా ఇండస్ట్రీ చిన్నదయ్యా, పిచ్చుకు లాంటిది, దాని విషయంలో ఎందుకు ఈ రకంగా, కనీసం టికెట్ రేట్లన్నా ఉంటే సినిమా ఇండస్ట్రీ బాగుపడుద్ది అని చెప్పేసి ఆ రోజు చెప్తే ఇంక వాళ్ళు ఇగో సాటిస్ఫై అవ్వటం మరి ఇంకేంటో తెలియదు కానీ రైట్ అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత టికెట్ రేట్లు అవన్నీ ఇంకా గతంలో ఎలా ఉన్నాయి అలాగే కొంచెం అటు ఇటుగా చేశారు. ఈరోజుగా చిరంజీవి గారు చెప్పింది కూడా అదే కదా, సినిమా ఇండస్ట్రీ ఎటువంటిదండి మీ మంత్రిత్వ శాఖలతో పోల్చుకుంటే, పిచ్చికండి అన్నాడు. నిజమే, హార్డ్లీ 1 ఇయర్ మొత్తం మీద తిప్పి తిప్పి కొడితే 2,000 కోట్లు 3,000 కోట్ల లోపు కూడా అంతకుమించి ఉండదు. అయ్యా ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించి కేటాయించే బడ్జెట్ కేటాయింపులే 10,000 కోట్లు అరౌండ్ అటు ఇటుగా ఉంటాయి. ఒక కంపెనీకి సంబంధించి ఏదైనా ఒక MOU చేసుకుంటే 1,000 కోట్ల రూపాయలు ఉంటాయి. వాటితో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీ పిచ్చికే కదా, ఇదే కదా చెప్పారు. మళ్ళీ దీనికి మన బొత్స సత్యనారాయణ గారు వచ్చి ఓ సినిమా ఇండస్ట్రీ పిచ్చుకని చెప్పేసి ఒప్పేసుకున్నారట అయితే అంట, ఒప్పేసుకున్నారు. మీ మంత్రిత్వ శాఖ చేసిన డెవలప్మెంట్ ఏంటి చెప్పండి? ఎవరు ఏ మంత్రిత్వ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో వాళ్ళ మంత్రిత్వ శాఖలో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటో అవి చెప్పరు. మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఏంటండి అసలు ఇది? ఆకాశం చూసి ఉమ్మేసుకోవడం కాకపోతే ఏంటిది అసలు? గంట శ్రీనివాసరావు మాజీ మంత్రి టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు ఆయన అంటున్నారు ఓపెన్గానే అన్నాడు. అరే చిరంజీవి అసలు ఏ రోజు పల్లెత్తి మాట ఎవరిని అనడు, ఈరోజు కూడా ఎవరిని అనలేదు. ఓ పెద్ద మనిషికి సలహా ఇచ్చాడు, సలహా కూడా తీసుకోకపోగా మరలని అనరాని మాట్లాడుతున్నారు. ఏ మనుషులు రా బాబు ఇది, ఇదిగో మీ స్వరూపం అంతా బయటపడింది రా బాబు అంటూ ఉన్నారు. అది జగన్ నిజస్వరూపమా వైసీపీ నిజస్వరూపమా అనేది జనాలు డిసైడ్ చేసుకుంటారు, బట్ మీ నిజస్వరూపంతో బయటపడింది బాబు అన్నాడు ఆయన. ఇక మన అంబటి రాంబాబు గారు ఇష్యూ రైజ్ అయింది అక్కడి నుంచే కదా, బ్రో సినిమాకి సంబంధించి ఆ బ్రోని వచ్చేసి బాస్ మీద అంతా పడింది అంబటి రాంబాబు శ్యాంబాబు దాన్ని కదా. సో ఆయన చెప్పుకొచ్చున్నాడు ఏమని, నాకు చిరంజీవి గారు అంటే గౌరవం ఉంది, నేను మొత్తం చూసాక మాట్లాడతానని చెప్పేసి ఆయన అన్నాడు. సో సేఫ్ జోన్లో ఉన్నాడు, ఆయనకు తెలుసు ఇప్పటికే బ్రో సినిమా జోలికి వెళ్ళేసి చాలా ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నాను ఇంకొద్దు బాబోయ్ అని చెప్పేసి. అదేమంటే నీ తమ్ముడికి చెప్పు, ధర్మపక్షం నిలబడు, ఏదేదో కబుర్లు మిగతా మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ. సీరియస్లీ నా లైఫ్లో నాకు 38 సంవత్సరాలు పర్ల ఒక 5-6 సంవత్సరాలు బయట నాకు రాజకీయంగా కొద్ది గొప్ప అవగాహన అనేది పేపర్లు చదువుతా. ఈ 33-34 సంవత్సరాల ఇదిలో నేను ఏ రోజు కూడా ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కావచ్చు వాళ్ళు మాట్లాడే మాటలు నేను వినలా, ఆ రకంగా నేను చూడలా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమయమైనా, ఎన్టీ రామారావు గారి సమయమైనా, అదో చంద్రబాబు గారైనా, వైఎస్ఆర్ అయినా, రోసే గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, మరలా ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు గారైనా, ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ గారైనా,
అరే వాళ్ళ మంత్రిత్వ శాఖలకు సంబంధించి చేసిన డెవలప్మెంట్స్, ఏ కంపెనీలు వచ్చాయి, జనాలు ఎంతమందికి ఉపాధి దొరికింది, ఇవి మాట్లాడుతూ చూస్తున్నాను. కానీ అయ్యి బాబోయ్, ప్రెస్ మీట్ పెట్టామా తిట్టామా, ప్రెస్ మీట్ పెట్టామా జగన్ పొగిడామా, ప్రెస్ మీట్ పెట్టామా సంబంధం లేని విషయం మాట్లాడాము, ఇంతే. ఏంది ఇదా? ఒకసారి మీరు ఆలోచించండి, చిరంజీవి గారు చెప్పిందని అసలు ఎక్కడన్నా ఏదైనా చిన్న తప్పు ఉందా? మంత్రులు శ్రీరకం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందా? సినిమా ఇండస్ట్రీ ఎంత, ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత? దయచేసి కామెంట్ చేయండి, బట్ అసభ్య పద్యాలను దయచేసి వద్దండి. చక్కగా ఫెయిర్గానే మీకు అనిపించింది కామెంట్ రూపంలో చెప్పండి.